ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ తెలుగు లాగ్. ఇప్పుడు మనం కాళేశ్వరం దగ్గర ఉన్నాము. కాళేశ్వరం దగ్గర నుంచి లోపలికి మనం గోదావరి దగ్గరికి వెళ్తున్నాము. గోదావరి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ మనం టెంపుల్ దగ్గరకి వచ్చేస్తాము. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ ఉంది. ట్రాఫిక్ జామ్ అయింది, ఫుల్ ఉన్నాయి వెహికల్స్. అయితే మొత్తం ఇక్కడ చూడు ట్రాఫికే ఉంది, ఎందుకంటే ఇది వెళ్ళేదారి కొంచెం చిన్నగా ఉందన్నమాట. అందుకనే కార్తీక మాసంలో గోదావరి స్నానం, ఐ మీన్ పుష్కర ఘాట్స్ చేస్తే మంచిది అని చెప్తారు కదా, సో అందుకనే వచ్చామన్నమాట. చూడండి, ఏదో బస్ కూడా ఉంది ఇక్కడ. బస్సులో వచ్చేసారు అనుకుంటా మేబీ. చాలా వరకు ఎక్కువగా పెద్దవాళ్ళే వచ్చారు. చాలా ఏమేమింటారు 50+ ఉంటారు కదా, ఆ ఏజ్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. కార్తీక మాసంలో ఎక్కువగా మనం శివుడికే ఎక్కువ పూజ చేస్తాం కదా, ఐ మీన్ ఏంటంటారు దీపాలు పెట్టడం, కేదారేశ్వరం హోమం కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ. సత్యనారాయణ వ్రతం అంటే అది సపరేట్ అనుకోండి, కానీ ఎక్కువగా అయితే శివుడికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట కార్తీక మాసంలో. ఇంకా చాలా చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు కానీ ఏవి కానీ ఎక్కువగా ఈ సీజన్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో పెళ్లి పెట్టుకున్నాము, కార్తీక మాసంలో పూజ చేసుకున్నాము, కార్తీక మాసంలో గృహప్రవేశం చేసుకున్నాము అని అంటారు కదా, అంటే అంత పవర్ ఉంటుంది అన్నమాట కార్తీక మాసం. ఎస్, ఇప్పుడు దగ్గర వరకు గోదావరి దగ్గర వరకు వచ్చాం. వామ్మో చాలా వెహికల్స్ ఉన్నాయి, ఎంత ఉన్నారో జనాలు. అసలు దర్శనం ఏమన్నా లేట్ అవుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. లేట్ అవుతా మాత్రం మా ట్రిప్ కొంచెం ఇంకా లేట్ అవుతుంది అంతే, అదేం లేదు. కానీ ఇంకా దర్శనం ఏమన్నా లేట్ అయింది అంటే మా ట్రిప్ కూడా కొంచెం మేము అనుకున్న టైంకి మేము వేసుకున్న టార్గెట్కి కొంచెం రీచ్ అవ్వకపోవచ్చు. చూద్దాం, టెంపుల్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా. వెహికల్స్ అన్నీ ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి కదా. చూడండి గోదావరి స్టెప్స్, అప్పుడైతే ఒకసారి చాలా గోదావరి చాలా ఎక్కువ వాటర్ వచ్చేసాయి, పైకి వరకు వచ్చేసాయని చెప్పారు కదా. చూడండి ఇక్కడ కింద మొత్తం మట్టి ఇసుక అది ఉంది కదా, మేబీ అక్కడ ఇంకా తడితడిగానే ఉంది, అక్కడ వరకు వచ్చి ఉంటాయి. అక్కడ చూడండి లాస్ట్లో బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది చెన్నూరు ఐ మీన్ మంచిర్యాల వెళ్ళే రూట్ నుంచి వెళ్ళొచ్చు అనమాట అక్క బ్రిడ్జ్ పై నుంచి. ఇదంతా గోదావరి, కాళేశ్వరం గోదావరి. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ఇక్కడ చూడు. పిండ ప్రదానాలు ఐ మీన్ అవే చేస్తున్నారు, పితృలకు ఎక్కువగా ఇస్తున్నారు అనమాట. కాళేశ్వరం అంటేనే ఎక్కువగా అవే చేస్తుంటారు. గోదావరి కదా, గోదావరి అంటేనే ఇంకా మనకి పెద్దలకు ఇవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మేము అసలు దిగి ఇలా వెహికల్ దిగేసి వస్తున్నాము. వస్తుంటేనే ఒక ఆమె వచ్చేసి అక్కడ తీసుకెళ్ళండి, పెట్టండి, ముత్తైదలు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అని అంటున్నారు. లేదండి, మేము ఇప్పుడే వచ్చాము, లోపలికి వెళ్ళాక పెడతామండి, తీసుకొని పెడతాము అని అంటే అదేంటో అర్థం కాదు. వాళ్ళదే ఏదో మేము వాళ్ళు చెప్పినట్టుగానే వినాలన్నట్టుగా మాట్లాడుతుంది. సో నాకు అసలు నచ్చలేదు. ఏంటంటే ఏదైనా కానీ మన ఇష్టంతో మనకి అనిపిస్తే, మనకు చేయాలనిపిస్తే, మన మనస్ఫూర్తిగా చేస్తేనే ఏదైనా ఎవరైనా దేవుడైనా ఎవరైనా కానీ యాక్సెప్ట్ చేస్తారని నా ఫీలింగ్ అనమాట. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం చేయడం నాకు నచ్చదు. ఇప్పుడే వాటర్ దగ్గరికి వచ్చేసాం. కొంచెం అక్కడ అంతా చాలా జనాలు ఉన్నారని కొంచెం లోపలికి వచ్చి వాటర్ ఇలా చల్లుకొని మొహం కడుక్కొని చేసుకున్నాం అన్నమాట. ఒకసారి చూడండి గోదావరి వ్యూ, కొంచెం లోపలి వరకే వచ్చేసాము. ఇట్లా చూస్తే మొత్తం కనిపిస్తుంది. చూడు ఇందాక చెప్పాను చూడండి బ్రిడ్జ్ అది ఎంత బాగా కనిపిస్తుందో. అట్లా లాస్ట్లో అంతా ఇసుకనే ఉంది. వాటర్ చూడండి బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం టెంపుల్కి బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి టెంపుల్ మేబీ 1-2 ఉండొచ్చు మేబీ. టెంపుల్ దగ్గర చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. ఇవందరూ ఇప్పుడు వచ్చిన కార్స్ ఉన్నాయి కదా, ఆ కార్స్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. వాళ్ళందరూ స్నానాలు చేసుకొని రెడీ అయ్యి టెంపుల్ దర్శనానికి వచ్చేలోపు మన దర్శనం అయిపోద్ది. మేబీ జనాలు ఉండొచ్చో లేదో తెలీదు లోపల టెంపుల్ దగ్గర. నాకు తెలిసి అయితే అందరు ఇక్కడే ఉన్నారు ఎక్కువగా అనిపిస్తుంది. టెంపుల్ దగ్గర అయితే ఇందాక ఎవరు కనబడలేదు, సో తొందరగానే అయిపోతుంది అనుకుంటున్నాను. చూడాలి మరి. స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, రోడ్ అసలు బాగాలేదు. ఎందుకంటే ఇటు వెళ్ళే వెహికల్స్ కదా, అందుకే ఇక్కడ అంతా మీన్ సీసీ రోడ్డు ఉందన్నమాట.
అందుకే ఎక్కువగా స్పీడ్ బ్రేకర్స్ ఇచ్చేశారు. చాలా స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి, ఒక దగ్గరే 2-3 అలా ఉన్నాయి అన్నమాట. సో అందుకని కొంచెం స్లోగానే వెళ్తున్నాము. చాలామంది ఇంకా స్నానాలకి వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, ఎవరి పనులు వారు బిజీగా ఉంటారు కదా, ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎర్లీ మార్నింగ్. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదులేండి, ఆఫ్టర్నూన్ 11 అనుకోండి, 11 ఆ టైంలోను టెంపుల్ దగ్గర దాకా వచ్చేసాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, చూడండి గోపురం కనిపించింది. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తాము. నేను ట్రై చేస్తాను లోపల, ఒకవేళ నేను చూపించడానికి టెంపుల్ దగ్గర, టెంపుల్ లోపల విగ్రహాన్ని చూపించడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లోకి, ఎంట్రన్స్ అన్నమాట ఇది, ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడ కార్తీక దీపాలు పెడుతున్నారు. ఇక్కడ అందరు చూడండి, చెప్పాను కదా 50 ప్లేస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వచ్చారని. అంటే చాలామంది ఉన్నారు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ దర్శనం అయిపోయింది అనుకుంటా, మేబీ ఇక్కడ టికెట్స్ ఇచ్చాయనమాట. అక్కడ కూర్చుని ఉన్నాడు, ఇలాగే వెళ్తుంటే ఆ టెంపుల్ అలా ఇలాగే నడుచుకుంటూ వెళ్ళి మధ్య మిడిల్లో దేవుడికి దర్శనం చేసుకోవాలంట. ఇక్కడ నుండి వెళ్తుంటే విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఏం కనిపిస్తుందంటే దుర్గమ్మవారు, దుర్గాదేవిగా, తర్వాత భుజగణపయ్య, తర్వాత ఇంకేముంది అది కనబడలేదు, తన అడ్డుగా వచ్చింది వీరభద్రుడ ఏమో ఉంది సంథింగ్. ఇక్కడ మనకి మళ్ళీ శివుడు ఉన్నాడు అంట, అందుకని నేను చూసినాను చేయి పెట్టేసి. మళ్ళీ అలాగే వెళ్తున్నాము ఆ దేవిలో. మళ్ళీ మనకు ఒక భుజగణపయ్య మళ్ళీ కనిపిస్తారు, తర్వాత మళ్ళీ ఒక విగ్రహం వచ్చింది, పేరు చూడలేదు నేను. మళ్ళీ తర్వాత మన ఆంజనేయ స్వామి. వీడియో నేను చాలా బాగా తీసాను అని అనుకున్నాను, కానీ బయటకు వచ్చాక తెలిసింది అసలు వీడియో అసలు క్లియర్గా రాలేదు, పక్కకి సైడ్లకి వచ్చిందని. ఏమనుకోకండి, ఏంటంటే నేను ట్రై చేశాను, ఏంటంటే చాలామంది చూస్తున్నారు ఫోన్స్ క్లోజ్ చేయండి అని. కార్తీక దీపాలు పెట్టారు చూడండి ఇప్పుడు లైన్లో. దేవుని దగ్గర నేను ట్రై చేశాను, మ్యాక్సిమం ట్రై చేశాను చూపించడానికి. సేమ్ నేను భద్రకాళి చూపించాను కదా, అలాగే ఇలా ట్రై చేశాను, బట్ అతను వెనకాల వచ్చేసి వెళ్ళిపోను అని తొందర అన్నారు. ఆ లోపే ఇది పార్వతీదేవి మండపం. మళ్ళీ పక్కన సరికి ఉంటుంది కదా, అక్కడ ఏదో పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఒక మళ్ళీ విగ్రహం ఉంది, ఇక్కడ ఫిష్ పెద్దగా ఉంది, అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఒక నందీశ్వరుడు కూడా ఉన్నారనమాట, నందీశ్వరుని చోలో ఏమో చెప్తున్నారు తాతయ్య. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, ధర్మపురి వెళ్తున్నాము. ధర్మపురి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మేము ఇక్కడ నుండి ఎల్లంపల్లికి వెళ్ళి అక్కడ స్టే చేద్దాము అని అనుకుంటున్నాము. అక్కడ స్టే చేసి మళ్ళీ మేము నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి.